యువరాజు గారు పిలిపించారట. రండి రండి మంత్రి గారు. ఇతను విక్రమ్ సింగ్, చంబల్లోయ ప్రాంతపు మహాబందిపోటు నాయకుడు. దొన్నపోతులా ఉన్నాడు, ఎవరి మీదనే దాడి చేస్తే తిరుగుండదు. ప్రాణాలు తీసైనా దోచుకుపోయే శక్తి సామర్థ్యాలు కలవాడు. రాత్రి అవగానే ఓళ్ల మీద పడతారు. 6 నెలలు దోచేసి 6 నెలలు చంబల్లోయలో హాయిగా ఉంటారు. యువరాజా, వీరు మీకెలా పరిచయం? నా వ్యక్తిగత వేగులు వాడు నల్లోడు వీరిని తీసుకుని వచ్చాడు. ఏడి నల్లోడు, ఇదిగో ఇక్కడ. మధు ఎక్కువై పడిపోయాడు యువరాజా. కోతి వెదవ, మనకి వీరితో పనేమిటి యువరాజా? మన శత్రురాజైన రంగరాజు విజయనగర సామ్రాజ్య సమావేశానికి వెళ్ళారు కదా, కూటి బయలులో బాలవీరుడు ఒక్కడే ఉంటాడా? ఆ ఉంటే ఈ రాత్రికి విక్రమసింగ్ తన మనుషులతో గూటి బయలుపై దాడి చేసి బాలవీరుణ్ణి చంపి అంతా దోచుకుంటాడు. వారికి ధనం, మనకు బాలవీరుని శవం. తండ్రి గారు అనుమతి లేకుండా ఇలాంటి కుట్రలు పన్నాగాలు చేస్తే వారి మంత్రి గారు, ఇది కుట్ర కాదు, పగ. బాలవీరుడిపై పగ. నా చిన్నతనంలో లేడీని వేటాడితే నా బాణం తగిలిన లేడీ వాడి పొలిమేరలోకొచ్చిందని, దాన్ని రక్షిస్తాను ఇవ్వను పో అని మన భటుడిని తిప్పి పంపాడు. అలా నా చిన్నతనం నుండే నాకు శత్రువుగా తయారయ్యాడు. వాడిపై దాడికి ఇంతకు మించి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈరోజు రాత్రికి అంతా అనుకున్నట్టే జరిగిపోవాలి. తెల్లవారేసరికి వాడు శవమై కనపడాలి. ఏదైనా జరిగితే రాజావారికి మీరే సమాధానం చెప్పుకోవాలి. ఆ బాలవీరుడు పని ఈ రాత్రితో అయిపోవాలి. బాలవీరుని చేతిలో ఈ వెధవ చావు దెబ్బ తినడం నీకు బుద్ధి రావడం ఖాయం. వాడు ఆ అడవి పుల్ నుంచి తప్పించుకున్నా ఈ చెంబల పుల్ నుంచి తప్పించుకోలేడు. ఈ రాత్రికిలా ఈ మధుపాత్రలతో సర్దుకోవాల్సిందేనా? ఏం లేదు విక్రమ్ సింగ్ గారు, మీకోసం మా యువరాజా వారు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముందు మీరు ఇది ఆస్వాదించండి, ఆరగించండి, ఆ తరువాత. పణీంద్ర, మంత్రి గారు జరిగిందంతా ఇప్పుడే వివరించారు. అలాగే విజయనగర చక్రవర్తుల వారు కూడా నీ గురించి హెచ్చరించారు. మనం తెలివిగా వ్యవహరించకపోతే ఈ సంస్థానం మన చే జారిపోతుంది. తండ్రి, ఆ బాలవీరుడంటే ఈర్ష్యాద్వేషం, వాడిపై పగ తీర్చుకునేదాకా నిద్రపోను, ఇదే నా ప్రతిజ్ఞ. కుమార, ఆ రంగరాజుల వారితో శత్రుత్వం ఇప్పటిది కాదు, మీ తాతల కాలం నుంచే ఉంది. రంగరాజులు పూర్వం పెనుగొండ 3వ వీరభళ్లాలుని ఆస్థానంలో పనిచేసిన వారి సంతతివారు. వీరి మూలపురుషుడు గంగరాజు మన సైన్యంతో వచ్చి స్థానికులైన యాదవులను తరిమేసి మనవారి సాయంతో కోట నిర్మించుకుని సంస్థానం ఏర్పరచుకున్నారు. మీ తాతగారు పరాక్రమవంతుడైనందున వారి సైన్యంలో సేనాధిపతిగా నియమించుకున్నారు. చిన్న విషయంలో అకారణంగా మీ తాతగారిపై నిందలు మోపి నిర్దాక్షిణ్యంగా ఆ కోట నుండి తరిమేశారు. అయితే ఆ కోటలో వారు అనుభవించే సుఖాలు మా తాతగారు పెట్టిన భిక్ష అన్నమాట. అవును యువరాజా, అదంతా మనవారు చొలువే. మా తాతగారి ఆత్మ శాంతించాలంటే ఆ గంగరాజుల కోట కూలదోయాలి, వారి వంశాన్ని సర్వనాశనం చేయాలి. తండ్రి సెలవివ్వండి,
వెళ్లి వారిని అంతం చేసేస్తా. ముందు మీ వంశం అంతం కాకుండా చూసుకో. శాంతించు ఫణీంద్ర, సమయం వస్తే అన్నీ కలిసి వస్తాయి. మరో విషయం, ఏడాది పాటు పెనుగొండలో విద్యాభ్యాసం, వీరోచిత విద్యలు నేర్పుతారు. నీవు పరాక్రమవంతుడవై తిరిగొస్తే నీవనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు. ఏడాది పాటు మా యువరాజు గారు లేకపోతే నా పరిస్థితి ఏంటి? అయితే అక్కడకు బాలవీరుడు కూడా వస్తాడన్నమాట, వాడి అంతం అక్కడే చూస్తా. మంత్రి గారు, ఫణీంద్రుని ప్రయాణానికి అంతా సిద్ధం చేయండి. చిత్తం మహారాజా. యువరాజులారా, మీ పేర్లు, మీ సంస్థానాల గురించి వివరాలు తెలియజేయండి. నా పేరు నారాయణుడు, మాది బొక్కపట్టణ సంస్థానం. నా పేరు బాలవీరుడు, మాది గూటిబైలు సంస్థానం. బాలవీరుడు అంటే వీడేనా? నా పేరు ధర్మానాయుడు, మాది నాగసముద్ర సంస్థానం. నా పేరు ఫణీంద్రనాయుడు, మాది తలుపుల సంస్థానం. నా పేరు వెంకటపతి నాయుడు, మాది చంద్రగిరి సంస్థానం.